హలో వెల్కమ్ టు ఎగ్జామ్స్ లైబ్రరీ వీడియో చూస్తున్న ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి టెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్ మార్క్ కూడా ఛానల్ అయితే దగ్గరగా ఉంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఈ రోజు ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే జరిగింది కదా ఆ గ్రూప్ టూ ఎగ్జామ్ కి సంబంధించి ప్రిలిమినరీ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అటెండెన్స్ పర్సంటేజ్ ఎంత ఉంటుందని అని చెప్పి డేటాను అఫీషియల్ గా మనకైతే ఏపీఎస్సి వెబ్సైట్ లో అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి టోటల్గా నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు క్యాండిడేట్స్ అయితే రిజిస్టర్ అయితే చేసుకోవడం జరిగింది వాటికి సంబంధించి నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల పదిహేడు మంది అయితే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళలో నాలుగు లక్షల నాలుగు వేల ముప్పై ఏడు మంది అయితే ఏపీ రావడం అయితే జరిగింది అంటే ఎయిటీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పర్సంటేజ్ అటెండెన్స్ పర్సంటేజ్ అయితే ఉండడం అయితే జరిగింది దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనే వాటిని ఫైవ్ టు ఎయిట్ వీక్స్ డ్యూరేషన్ లో అయితే విడుదల చేస్తామని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే మెయిన్స్ ఎగ్జామ్ అనేది జూన్ లేదా జూలై నెలలో అయితే కండక్ట్ చేస్తామని కూడా ఇక్కడ అయితే చెప్పడం జరిగింది ఆఫ్టర్ ఎలక్షన్ మనకైతే మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది రిజల్ట్ అనేది ఫైవ్ టు ఎయిట్ వీక్స్ డ్యూరేషన్ లో అయితే మనకి విడుదల చేయడం అయితే జరుగుతుంది డిస్ట్రిక్ట్ వైజ్ గా ఎంతమంది క్యాండిడేట్స్ రిజిస్టర్ అయ్యారు ఎంతమంది క్యాండిడేట్స్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళ పర్సంటేజ్ ఎంత నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్ అయిన వాళ్ళలో పర్సంటేజ్ ఎంత అని అయితే డేటా అయితే ఇవ్వడం జరిగింది మోస్ట్లీ మనకి యావరేజ్ గా ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ అటెండెన్స్ అయితే ఉండడం జరిగింది మనకి లీస్ట్ అటెండెన్స్ వచ్చేసరికి మనకి కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే ఎయిటీ టూ పర్సెంటేజ్ అటెండెన్స్ అయితే ఉండడం జరిగింది మాక్సిమం అటెండెన్స్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే మనకి పల్నాడు జిల్లాకు సంబంధించి పల్నాడులో ఎయిటీ నైన్ పాయింట్ వన్ నైన్ పర్సెంటేజ్ ఉంది అలాగే మనకి కడప డిస్టిక్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ అలాగే సత్యసాయి ఎయిటీ ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ అలాగే నంజాల ఎయిటీ ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ అయితే ఉండడం జరిగింది సో పర్సెంటేజ్ అనేది ఆల్మోస్ట్ పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు యావరేజ్ గా మనకి ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ ఎయిట్ మధ్యలోనే అయితే ఉండడం అయితే జరిగింది సో మీరు మీ జిల్లాలో ఎంతమంది అపేర్ అయ్యారు ఎంతమంది మనకి పర్సంటేజ్ ఎంత ఉందని మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మనకి కీ అనేది అఫీషియల్ కీ రేపు లేదా ఎల్లుండి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది మీకు ఇలాగా కీ చెక్ చేసుకోవాలనుకుంటే సాస్త వెబ్సైట్ లో మనకి అందుబాటులో ఉంది కీ అనేది మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేయొచ్చు రేపు న్యూస్ పేపర్ లో కూడా మనకి అన్అఫీషియల్ కీస్ కూడా విడుదలవుతాయి సో ఎందుకు లేదు అఫీషియల్ కి వచ్చేదాకా వెయిట్ చేస్తానంటే మీకు అఫీషియల్ కి వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను పేపర్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది మన ఛానల్ మీద క్లిక్ చేసి కానీ లేదా టెలిగ్రామ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ కానీ సెర్చ్ చేసి కానీ మీరు అయితే ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు ఇది మనకి ఏపీఎస్సీ గ్రూప్ కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది అయిపోయింది కదా గ్రూప్ వన్ ఎగ్జామ్ కి సంబంధించి కూడా ఎటువంటి పోస్ట్ పోన్ అయితే జరగదో సేమ్ మనకి మార్చ్ పదిహేడున ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తామని కూడా మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది సో గ్రూప్ వన్ కూడా ఈ రోజు పేపర్ చూశారు కదా కాబట్టి ఆ విధంగా హై స్టాండర్ లోనే ఉంటుంది ఆ విధంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ